ఒక్కొక్కసారి నీ పిలుపు నీకు తెలియదు నాకు ఆ క్వాలిఫికేషన్ ఉందని, కానీ ప్రభువు గుర్తిస్తాడు. Sometimes you forget or you don't know whether you really have that quality or not, whether you are really qualified for that calling or not. But God is able to see your qualifications. God is able to see your strengths. God is able to see your weaknesses. God is able to see the threats that you can handle and the opportunities that you can create. ఒక బానిసత్వపు సమస్య. రాజు మన రాజు కాదు, రాజు శత్రు రాజు, రాజు మన దేశాన్ని చెరపట్టాడు, రాజు మన దేశాన్ని కొల్లగొట్టాడు, రాజు నన్ను కూడా బానిసత్వంలోకి తీసుకొచ్చాడు అని సమస్యను చూసి కృంగిపోయి వేల మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, కానీ నలుగురు మాత్రం కృంగిపోలేదు. సమస్యను చూసి కృంగిపోలేదు, సమస్యను చూసి దానికి తగినట్లుగా వాళ్ళని వాళ్ళు మలుచుకున్నారు. సమస్యను చూసి ఆ సమస్యకు సమాధానం నేను అని బయట చెప్పుకోగలిగారు. టుమారో, రేపు, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం, ఇఫ్ దే వాంట్ టు లుక్ ఫర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా, విల్ దే ఫైండ్ యూ? Will they find you? ఆ విధంగా మనల్ని మనం తయారు చేసుకోవడమే దట్ ఈస్ మిషన్ ఫీల్డ్. దానియేలుకి ఇప్పుడు యోసేపు జీవితం తెలుసు కదా మీకు. యోసేపు జీవితం జైలులో ఏమైనాడు, బందీగా ఉన్నాడు. బందీగా ఉంటూ ఆ బందిఖానాకు లేకపోతే జైలుకు అధికారిగా ఉన్నాడు. బందీ ఎక్కడ అధికారిగా ఉంటాడా? బట్ హార్డ్ వర్క్, కష్టించి పనిచేసే మనస్తత్వం, ప్రతి పనిలో నిపుణత సాధించేటటువంటి మనస్తత్వం, ఉన్న చిన్న చిన్న రిసోర్సెస్ అయినా సరే, ఎలాంటి తక్కువ రిసోర్సెస్ అంటే మనకున్న వనరులు తక్కువ అయినా సరే వాటిని సద్వినియోగం చేసుకునే మనసు ఉంటే వి విల్ బి నోటిఫైడ్, వి విల్ బి క్వాలిఫైడ్, వి విల్ గెయిన్ ది అటెన్షన్. ప్రజల దగ్గర నుంచి ఆ అటెన్షన్ పొందుతాం. షద్రక్ మేషక్ అబద్నెగోలు మరియు దానియేలు అదే చేశారు. దీన్నే సిద్ధపాటు జీవితం అని అంటారు. మీరు ఇంతవరకు అన్న కొన్ని పేర్లు చదివారు, విలియం విల్బర్ ఫోర్స్ గారు, మికాలే గారు, రైట్, అలాగే నేను చెప్పిన పేర్లు మీకు గుర్తే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో సమస్యను చూసినప్పుడు ఆ సమస్యకు సమాధానం లేదు అని విడిచిపెట్టిన వాళ్ళు కాదు. When they saw a challenge, they took it and they rose above the challenge and gave solution to the challenge. And because of that, today we remember them as missionaries. సమస్యను చూసి సమస్యకు పైగా ఎదిగి ఆ సమస్యకు సమాధానం చెప్పగలిగేటటువంటి స్థాయిలోకి వెళ్ళారు. కాబట్టి ఈరోజు వాళ్ళను మనము దైవజనులుగా, విశ్వాస యోధులుగా, మిషనరీలుగా గుర్తుంచుకుంటున్నాం. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఈరోజు మనకు, నీకు, నాకు అదే ఉంది. గొల్యాతుల్లాగా ప్రజలు నిలబడి ఉంటారు, గొల్యాతుల్లాగా సమస్యలు నిలబడి ఉంటాయి, గొల్యాతుల్లాగా మన ముందున్నటువంటి సమస్యలు. కొంతమంది ఇలా అంటారు, ఏమయ్యా నువ్వు ఆపేశావు ఎందుకు ఈ పని చేయకుండా అంటే, ఏం చెప్పాం కదా, చాలా కష్టం కదా, చాలా సమస్యలు కదా, ప్రపంచంలో వరకుల్లో కదా ఇట్లా అన్ని సమస్యలు. దాన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ పిటీ అంటారు, అంటే ఆత్మన్యూనతాభావం, సెల్ఫ్ పిటీ. నాకు గనక అట్లాంటి అమ్మ నాయన ఉంటేనా, ఈ వరకు నేను ఎక్కడుండే ఉన్నాం, పొరిగింటి పుల్లగూర
రుచి, అవతలోడికి ఉన్నది నా దగ్గర లేదు అన్న స్వభావము మనల్ని ఎదగకుండా చేస్తుంది. అవతలోడికి ఎంత వచ్చింది, అవతలోడి దగ్గర ఏముంది అని చూస్తూ ఉండేవాడు స్వయం అంటే సొంతంగా తన్ను తాను నిందించుకుంటూ వంకలు వెతుక్కుంటూ ఉంటాడు. ఏం వెతుక్కుంటూ ఉంటాడు? వంకలు వెతుక్కుంటూ ఉంటాడు. కానీ దర్శనము కలిగిన వాడు, మిషన్ మైండ్ ఉన్నవాడు, దేవుని రాజ్య స్థాపన చేయాలి అని ఆలోచించేవాడు, దేవునికి దేవుని చేతిలో ఉపకరణంగా పనిచేయాలి అని ఆలోచించేవాడు సమస్యకు సమాధానం వెతుకుతాడు. కంప్లైనింగ్ స్పిరిట్ ఉండదు. అంటే గొడుగుడు కార్యక్రమాలు, సనుగుడు కార్యక్రమాలు ఉండవు, వంకలు పెట్టుకునే కార్యక్రమాలు ఉండవు. పీపుల్ ఆఫ్ విజన్, పీపుల్ ఆఫ్ గ్రేటర్ కాలింగ్ బిహేవ్ లైక్ కింగ్స్, దే బిహేవ్ లైక్ అథారిటీస్ ఈవెన్ అట్ ది టైమ్ ఆఫ్ ఆపరేషన్. మన పైన అరాచకం జరుగుతూ ఉన్న సమయంలో కూడా అలాగే ప్రవర్తిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి అదే సమస్య ఉంది. ఇన్ ఇండియా దీస్ డేస్ దట్స్ ది ఛాలెంజ్ వీఆర్ ఫేసింగ్. యు ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ అబౌట్ యువర్ రిలిజన్, యు ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఎమోషన్స్, యు కాంట్ స్పీక్ అబౌట్ జీసస్, యు కాంట్ లివ్ లైక్ ఎ క్రిస్టియన్. All the challenges, all the time, all the way. And we think, it is very difficult, brother. It is better to compromise, brother. And live in a, you know, ordinary life, brother. Ordinary ga bratukithe saripothadi kada. No. We are called leaders. We are called as God's most high servants. కదా మనల్ని గుర్రాలతో పోల్చాడు ప్రభు. ఒకసారి చూస్తాం 39వ అధ్యాయం యోబు గ్రంథం 39, జోబు చాప్టర్ 39. పంతొమ్మిది నుంచి, గుర్రమునకు నీవు బలము ఇచ్చితివా, చూరు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలే అది దంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసిక రంధ్రధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధ కాలులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించిన దానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పదయు తలతలలాడు ఈటలను పళ్ళెములను దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదమును విని ఊరకుండదు, బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసనను తెలుసుకును, సేనాధిపతుల ఆర్భాటము యుద్ధ ఘోషను వినును. దిస్ ఇస్ వాట్ అవర్ కాలింగ్ ఈస్. మనం ఇలాంటి గుర్రములు వంటి వాడు, మనం దూరం నుండే యుద్ధ వాసనను పలికి పసిగట్టడానికి పిలువబడ్డాం. మనం సువార్త పరిచర్య అన్నటువంటి పరిచర్యలో యేసు క్రీస్తు యొక్క సాక్షులముగా జీవించాలి అన్నటువంటి జీవితంలో సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉంటే ఉండటమే అతిపెద్ద సమస్య. సమస్యలు రావటమే నిజంగా మనము శిష్యత్వంలో ఎదుగుతున్నాము అన్న దానికి ఒక నిదర్శనం. సమస్యలు రాకుండా ఉంటే నిజంగా మనం ఏమి చేయట్లేదని స్లగ్గిష్గా అంటే సోమరులుగా మారిపోయి కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నాము అని అర్థం. దేర్ఫోర్ మనము ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నాము అన్నది నిజం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ద మూమెంట్ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించావు, the moment that you receive Jesus as your Lord, the moment you receive Jesus as your Savior, the moment you said my loyalty, complete loyalty is for God, for Jesus, that very moment you are against the gates of hell, you are against the Satan, you are against the powers and principalities of the air. ఎప్పుడైతే యేసు ప్రభువుని రాజుగాను రక్షకుడిగాను అంగీకరించావో అప్పుడే
దురాత్మ సమూహములతో, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో వాటికి వ్యతిరేకముగా పోరాడేటటువంటి సైనికులు భాగంగా మారిపోయాం. కాబట్టి దెర్ ఇస్ నో చాయిస్ whether you want to fight or not, no choice. The moment you received Jesus, you are already in the war. అందుకని లోకమునకు సంఘమునకు, సంఘము అంటే నువ్వే గోడలు కాదు, యు లోకానికి సంఘానికి ఈ స్ట్రగుల్, ఈ యుద్ధం ఎప్పుడు ఉంటుంది. అండ్ వీఆర్ కాల్డ్ యాజ్ దూరము నుండే శత్రువాసనను పరుగు పసిగట్టగలిగిన వారంగా ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఉద్దండ కోపముతో మహా దొరకటానికి పిలుస్తున్నాడు. అలాంటి పౌరుషం, రోషము కలిగి ప్రభు కోసం జీవించడానికి పిలుస్తున్నాడు. అలాంటి జీవన విధానాన్ని మిషనరీ జీవన విధానం అని పిలుస్తున్నాడు. మిషనరీ అన్నది ఒక వృత్తి కాదు. మిషనరీ అన్నది ఒక జీవన విధానం. టు బికమ్ ఎ మిషనరీ ఈజ్ నాట్ టు చూస్ ఎ ప్రొఫెషన్, బట్ టు బికమ్ మిషనరీ ఈజ్ టు చూస్ ఎ లైఫ్ స్టైల్. టు లివ్ లైక్ ఎ మిషనరీ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వెదర్ యు రిసీవ్ ఫండ్స్ ఫర్ దట్ యాక్టివిటీ ఆర్ నాట్. To live like a missionary is to understand that you are in the mission field, you are in a war field, and you are fighting against the powers and principalities of the air. Mana madhyalo telugu rani vallu unnaru ani naaku aunty cheppar, andukane madhyamadhyalo english maatladutunnaru. Emaindi vidiki break munnaku telugu maatladadu, break avvagane ye telu gutundi ani anukokandi. మీకు నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పడం కోసం ఇంగ్లీష్ మాట్లాడలేదమ్మా, అది కాదు, నేను పక్క తెలుగులో మాట్లాడే టైప్. కానీ ఆంటీ వచ్చి చెప్పారు, అయ్యా మాకు తెలుగు రాని పిల్లలు కూడా వచ్చారు, కొంచెం ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మాట్లాడని చెప్పారు, కాబట్టి వాళ్ళ కోసం మాట్లాడుకోలేదా ఏమంటారు. ఏదో మొత్తానికి విజ్ఞాన ప్రదర్శన చెప్తున్నాడు మన దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ భాషలో అని అనుకుండేది. అది కాదు, ఇంతకుముందు చేసారా చేయలేదుగా, ఇప్పుడు ఎందుకు అని అంటే మన పిల్లలు కారణం. Therefore, this is our calling. Uddanda kopamuto medatala vale gantulu veyataniki eetalanu ballalanu chudu emundadi ambula padiyu talatalavaadu eetalanu ballalanu daani meeda galagalavaadinchinappudu uddanda kopamuto medatala vale gantulu veyataniki manam pilavabadam. That is the call that we have. That is onto roshamu kaligi jeevinchatam. అలా జీవించేటప్పుడు అలా ఎప్పుడు జీవిస్తారు అని అంటే ఛాలెంజెస్ ను ఎదుర్కోవాలి అన్న మనస్సు ఉన్నప్పుడు జీవిస్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ డేనియల్ లివ్డ్. దానియేలు క్వాలిఫైడ్ గా ముందుకొచ్చి నిలబడ్డారు. దెర్ ఈస్ వన్ పెక్యులియర్ క్వాలిటీ ఇన్ డేనియల్ దట్ మేడ్ హిమ్ స్టాండ్ అవుట్. దానియేలులో ఉన్నటువంటి ఒక గుణము మిగిలిన వారితో ఆయన ప్రత్యేకపరిచింది. ఏంటి అని అంటే డేనియల్ సెడ్ నో టు ద థింగ్స్ దట్ హి డోంట్ లైక్. డేనియల్ సెడ్ నో టు ద థింగ్స్ దట్ హి డు నాట్ వాంట్ టు కాంప్రమైజ్. ఆయన రాజీ పడకూడదు అని ఎక్కడ నిర్ణయించుకున్నాడో అక్కడ రాజు తల తీస్తాడని తెలిసినా కూడా నో అని చెప్పాడు. అర్థమైందా? రాజు సముఖంలో రాజు తినే భోజనం పెడతాను తిన్నా అంటే నా వద్దు అంటే నువ్వేమన్నా నా భార్యగా అలుగుతున్నావు లాయర్ ఒకటి ఇస్తాడు. అర్థమైందా? అలాంటిది హీ సెడ్ నో వెన్ ఇట్ ఈస్ నీడెడ్. ఐ డోంట్ వాంట్ ఇట్, నాకు వద్దు. మన లైఫ్ కూడా అలాంటిదే. వెన్ వి వాక్ ఇన్ ద లైఫ్, వెన్ వి వాక్ ఇన్ అవర్ క్రిస్టియన్ ఆర్ డిసైపుల్ లైఫ్, శిష్యులుగా మనం ఎదిగే సమయంలో, శిష్యులుగా మనం పెరిగే సమయంలో, ఒక మిషనరీగా మనకంటూ ఒక దర్శనమును, ఆ దర్శనాన్ని దాని వెనక వెళ్ళాలి అని వెళ్ళే సమయంలో దేర్ విల్ బి థింగ్స్ దట్ విల్ అట్రాక్ట్ అస్, దట్ విల్ సైడ్ ట్రాక్ అస్, మనల్ని మార్గం నుంచి కొంచెం అలా ఇది పర్వాలేదులే ఇది వస్తే ఏమవుతుంది
అన్నటువంటివి చాలా వస్తాయి. స్వార్థ పరిచర్యకు, స్వార్థ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దెర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్ దట్ విల్ టెల్ యూ దట్ ఇలా కూడా చేసుకోవచ్చులే, ఇలా కూడా వెళ్ళిపోవచ్చులే అన్నటువంటి అట్రాక్షన్స్. కొంతమందికి సంబంధాలు అట్రాక్షన్స్ అవుతాయి, ముఖ్యంగా యవ్వన ప్రాయంలో సంబంధాలు అట్రాక్షన్ అవుతాయి. ఫ్రెండ్షిప్ అట్రాక్షన్ అవుతుంది, ప్రేమ అట్రాక్షన్ అవుతుంది. దేవుని స్థానాన్ని కూడా తీసేసి ఇచ్చేసేటటువంటి విద్య పైన ఉన్నటువంటి ఆకర్షణ అట్రాక్షన్ అవుతుంది. విద్య మంచిదే, ప్రేమ మంచిదే, స్నేహం మంచిదే, తల్లిదండ్రులు మంచివారే, కుటుంబం మంచిదే, బడి మంచిదే, దేశం మంచిదే, అన్ని మంచివే. కానీ దేవుని స్థానాన్ని తీసుకునేది ఏదైనా సరే అదేమవుతుంది, మనకు విగ్రహం అవుతుంది. ఎనీథింగ్ దట్ రీప్లేసెస్ గాడ్, ఎనీథింగ్ దట్ ఈస్ అన్ ఐడల్, అదొక విగ్రహం. విగ్రహం అంటే చేతితో చేసిన రాముడు, భీముడు, కృష్ణుడు కాదు, అవి చాలా చిన్నవి, అవి కాదు ముఖ్యం. ముఖ్యం ఏంటంటే మనసులో గర్వం, అందంగా ఉన్నాను అన్న పొగరు, నాకు డబ్బుంది అన్న పొగరు, నేను నా కులం ఎక్కువ అనే పొగరు, నా సంబంధాలు అన్న మమకారం. ఐ హావ్ రైట్, ఆల్ దీస్ థింగ్స్ కెన్ రీప్లేస్ గాడ్. దేవుణ్ణి తప్పించేసి దేవుని స్థానంలో అవి వచ్చేస్తాయి. నా చదువు, నా అందం, నా ప్రాంతం, ఏదైనా కావచ్చు. దేర్ఫోర్ శిష్యుడిగా ఎదిగేవాడికి, మిషనరీ మైండ్ సెట్ ఉండేవాడికి, స్వార్థ పరిచర్య చేయాలి అన్న ఆలోచన ఉండేవాడికి, ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా సరే అట్రాక్షన్ నుంచి, దేవుని స్థానాన్ని తొలగించే దాని నుంచి చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకొక సున్నితమైన విషయం చెప్తాను, కూర్చున్న మీలో చాలామందికి బహుశా ఇది అర్థం కూడా కాకపోవచ్చు, కానీ ఇది నిజం చెప్తాను. ఏంటి అంటే, దేవుడు వేరు, పరిచర్య వేరు. దేవుని పరిచర్య కూడా దేవుని స్థానాన్ని తీసుకునే దౌర్భాగ్యం మన దేశంలోనే కాదు ప్రపంచ యావత్తు మనం చూస్తున్నాం ఈరోజు. మిషనరీ అన్న జీవితం, శిష్యుడు అన్న జీవితం, ఆ మిషనరీ పరిచర్యనే దేవుడుగా మారకూడదు మనం. దేవుడు ఎప్పుడూ దేవుడే, దేవుడు కేవలము దేవుడే, మనం చేసే పరిచర్య కూడా దేవుడు కాదు. మనం చేసే పరిచర్య దేవుడికి ఫేవర్ చేయటం కోసం, మన స్వార్థ చెప్పేది దేవుడికి సహాయం చేయటం కోసం కాదు, దేవుడికి ఫేవర్ చేయటం కోసం కాదు, అది మన బాధ్యత. అంతే, మన బాధ్యతలు దేవుని యొక్క స్థానం తీసుకోవడానికి వీల్లేదు. ఓకేనా? దానియేలు దాన్ని గుర్తించారు కాబట్టి, when he had to say no, he said no. But God, see, there is another point, another point. ఏంటంటే, when you take stand against the world and against the norms and fashions of the world, ప్రపంచంలో ఉన్నటువంటి పోకడలకు, లోకంలో ఉన్నటువంటి నానుడులకు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులకు, డినామినేషన్లో ఉన్నటువంటి పద్ధతులు పరిశుద్ధం అనుకునే వాటికి కూడా నేను చేయను అని నువ్వు స్టాండ్ తీసుకున్నప్పుడు, నీ కన్విక్షన్స్, నీ నమ్మకాలు, ప్రభువును నేను ఇలా తెలుసుకుంటాను అన్నటువంటి నమ్మకానికి నువ్వు స్టాండ్ తీసుకున్నప్పుడు, గాడ్ గివ్స్ ఫేవర్. ఏమైంది, ఆయన ఒప్పుకోవాలా? అసలు ఆయన ఎందుకు ఒప్పుకోవాలి? రే, పెట్టింది తిండ్రా, నువ్వు బానిసలు ఇక్కడ, అర్థమవుతుందా? అన్ని సంగతి గింజలు పడేస్తాము, తిండ్రా అంటే తినేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది రాజనగరంలో రాజభోజనం పెట్టమని రాజు చెప్తే ఎడవేశాలే హెత్రం అని రాజు కొట్టచ్చు. కానీ వాట్ గాడ్ డిడ్, దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలులకు కృపాకటాక్షమునంద సమగ్ర అనుగ్రహించను కనుక, when you take stand, when you resolve in your heart
that I want to pursue in this career. When you resolve in your heart, I want to continue to preach gospel in my office. When you resolve, I want to continue to be the witness in parliament. I want to witness in God's house. I want to witness in politician's house. I want to witness in government office. I want to witness on the streets. I want to witness in the hospital. You are rising against this situation. సమస్య పైకి మీరు వెళ్ళి చూస్తున్నారు, ఆ సమస్యకు సమాధానంగా మారుతున్నారు, మారాలని నిశ్చయించుకున్నారు. గాడ్ గివ్స్ ఫేవర్. దేవుడు అవతలి వారి దృష్టిలో కృపా కటాక్షం కలుగ చేస్తారు. ఐ డిసైడెడ్ టు బీ ఎ విట్నెస్ ఫర్ జీసస్ ఇన్ ది కార్పొరేట్ వరల్డ్ అమంగ్ ది టెక్నోక్రాట్స్. చదువుకున్న టెక్నాలజీ శాఖగా ఉన్న వాళ్ళను, వాళ్ళ మధ్యలో వ్యాపారం చేసే వాళ్ళ మధ్యలో నేను ప్రభువు యొక్క మిషనరీగా జీవించాలి అని ఆశపడ్డారు. వ్యాపారం చేసే వాళ్ళకు మిషనరీనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మిషనరీ అంటే అన్ని వదిలిపెట్టుకోవాలి కదా, మిషనరీ అంటే కూడుకుండా లెక్కలు ఉండాలి కదా, మిషనరీ అంటే ఆకలితో చచ్చిపోవాలి కదా, మిషనరీ అంటే భార్య విడిచిపెట్టాలి కదా, మిషనరీ అంటే పిల్లల్ని విడిచిపెట్టాలి కదా? నో, అవసరం. దేవుడు వాక్యం అలాంటి రూల్స్ ఏం పెట్టడం. ఈజ్ డేనియల్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్? డానియల్ దేవుడు సేవకుడా కాదా చెప్పండి. దేవుడు సేవకుడేనా? తత్వజ్ఞానము తెలిసిన వాడు, శ్రేష్టమైన సకల విద్యా సంపత్తులు కలిగిన వాడు, బెస్ట్ ఆఫ్ హిస్ క్లాస్, బెస్ట్ ఇన్ లాజిక్ అండ్ ఎపిస్టెమాలజీ, తత్వ విద్య అంటే అదే, ఆర్ ఫిలాసఫీ, బెస్ట్ in education, good in looking. Good looking ante endamma? What do you mean by good looking? Manchi kanapattam ante enti? Andanga unnatam ante enti? What do you mean by andanga unnadu? Unnadunnattuga cheppandi, spiritualize cheyakaledu, maamulu cheppandi. Chuse vaallu aakarshaneeyanga unnadu. ఎవరైనా చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తుంది, అది అందంగా ఉండడం అంటే. అందంగా ఉండడం అంటే పౌడర్ వేసుకుని తిరగటం కాదు. అందంగా తిరగటం అంటే నానాకేంది పూసుకుంటే బాగా కనిపిస్తారు, అది భ్రమ. అందంగా ఉండటం అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హార్ట్స్ జాయ్ ఆన్ యువర్ ఫేస్. నీ హృదయంలో ఉన్నటువంటి సంతోషం, దేవుడి సన్నిధి, ఆనందం, నీ క్యారెక్టర్, నీ ముఖం పైన అది ప్రజ్వలిస్తుంది. అలా ప్రజ్వలించినప్పుడు ప్రజలు నీకు అట్రాక్ట్ అవుతారు. దట్ ఈస్ వాట్ అందం అంటే. అంతే, అందం అంటే ఇంకేదో కాదు. నీ హృదయంలో జరిగేటటువంటి దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని, నిశ్చలమైనటువంటి నీటిలాగా అలా ఉండిపోవటాన్ని, దేవుని ముఖారవిందాన్ని, దేవుని యొక్క టు ఎంజాయ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్స్ కౌంటెనెన్స్, radiance of God's face, and to live in that radiance, that is beauty, that is handsome, that's how you should live. Ala Daniel unnadu kabatte saundaryamuga unde vaadu padukunnadu ante Daniel em pichadu first. Banisa ela untadante makeup vesukuntada, ela untadu Banisa goshil ettukoni chedru bedi vesukuni pani chestadu, ala pani chesevaru andanga ela untadu, but they found him beautiful, but they found him handsome. Why? Because of the inner happiness, because of the inner radiance of God, because he understands the word of God, because he knows what he read, because he is confident in what he does. Nen anukuntanu idi, nen just ikka vasukoledu, nen anukuntanu every time probably Daniel was smiling. Daniel was looking at a challenges to see ok now go to the first one. He just throws a smile at it and danda kopavuto midatalavale egaradam ante entaru chirupur laadesthu chethu kattlesthu kodam kaadu
సమస్యగా అనిపించినప్పుడు ఓకే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మీట్ ద ఛాలెంజెస్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఇది మిషనరీ జీవితం ఒకసారి ఏమైంది అని అంటే మధ్యప్రదేశ్లో నేను వెళ్తున్నాను బజాజ్ స్కూటర్ ఏమన్నా తెలుసు మీకు బజాజ్ స్కూటర్ చూసారప్పుడు మీరు చిన్నపిల్లలు మీరు చూసుకుండా పోవచ్చు బజాజ్ చేతక్ అలాంటివి అది మా మామ అంటే నాకు పిల్లనిచ్చిన మామ ఆయన వాళ్ళ అమ్మాయిని నాకు ఇంకా పెళ్లి చేయకముందు 5,000 రూపాయలకు నాకు అమ్మాయి అది మార్కెట్లో 3,000 మార్కెట్లో 3,000 అయితే నేను ఆయనకు 5,000 ఇచ్చి కొనుక్కున్నా ఎందుకు ఇచ్చాను ఆయనే అన్నాడు నాతో ఎందుకు 3,000 కదా అంటే లేదు లేదు తీసుకొని 5,000 ఇచ్చి కొనుక్కుని దాన్ని బాగు చేయించుకుని దాంట్లో వెళ్తున్న మిషనరీ జర్నీ బ్యాగ్ వేసుకుని ఎక్కడికి ఈ పల్లెటూర్లోకి వెళ్తున్నా నట్టనడి రోడ్లో మొత్తం ఎండ దాన్ని ఏమంటారు బాగా అడవి అడవి ప్రాంతంలో పచ్చరైంది ఏం చేయాలి నేను ఇప్పుడు భయంకరంగా ఉంటుంది మీ ఇద్దరమే నేను నా ఎనకొకడు చుట్టుపక్కల ఏ బజాజ్ స్కూటర్లు ఎందుకు బజాజ్ స్కూటర్ అని చెప్పానంటే వెనకటే పంచరైంది ఎందుకో బజాజ్ స్కూటర్లో దాన్ని దొబ్బుకుంటూ కూడా పోలేము వెనకంటే నీ ఇంజిన్ దానికి అనిపోతుంది మొత్తం దాన్ని ఇప్పుడు మేము తోసుకుంటూ వెళ్ళాలి ఈ కొండ ప్రాంతంలో మా గత్తి చూడాలి అర్థమైందా సో ఛాలెంజెస్ కష్టం వస్తుంది వచ్చినప్పుడు టు ఫేస్ ఇట్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ టు ఫేస్ ఇట్ ఆ ఛాలెంజ్లో ఏదో ప్రభు నా కోసం పెట్టాడు అని చూడగలరు డేనియల్ సా ఆయనకున్నటువంటి బానిస బ్రతుకులో ప్రాబబ్లీ గాడ్ హ్యాస్ సంథింగ్ ఇన్ స్టోర్డ్ ఫర్ మీ ప్రాబబ్లీ గాడ్ హ్యాస్ యునో పుట్ ద బెస్ట్ అహెడ్ ఆఫ్ మీ అని ఆయన నమ్మాడు దట్ ఈస్ ద రీజన్ హీ కుడ్ సే నో టు థింగ్స్ అండ్ దట్ ఈస్ ద రీజన్ హీ కుడ్ బి స్మార్ట్ అండ్ హీ కుడ్ అపియర్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఆ బానిసత్వంలో కూడా చదువులలో నిలబెట్టినప్పుడు హీ స్టుడ్ ద ఫస్ట్ ఆర్ ఇన్ ది కాంపిటీషన్ రాజు వారిని నియమించిన భోజన పానముకై ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించిన మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండేది వాయ్ ఎందుకు దానియేలుకు సకల విధములకు దర్శనము చూ దర్శనాలకు సమాధానం చెప్పి తెలివిచ్చాడు ప్రభు బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఎన్ ఆమ్నిషియంట్ గాడ్ మన దేవుడు సర్వజ్ఞుడు ఆయన సర్వము ఎరిగిన వాడు అవర్ గాడ్ నోస్ దట్ హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ సిచ్యువేషన్ వేర్ ద కింగ్ విల్ సీ ఎ డ్రీమ్ అండ్ హీ విల్ బి పర్ప్లెక్స్డ్ హీ విల్ బి అట్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హౌ డు ఐ నో అండ్ దెన్ లో అండ్ బిహోల్డ్ ఐ విల్ టెల్ యు ద ట్రూత్ అండ్ దట్ ఈస్ ద రీజన్ God is giving him an extra edge. మామూలు చదువులతో పాటు ఆత్మీయమైనటువంటి వివేచనతో కూడినటువంటి దర్శనములకు సమాధానం దర్శనములను విప్పి చెప్పగలిగినటువంటి స్థితిని స్థాయిని ఇస్తున్నాడు. That is because he is preparing himself here. ఉన్న వనరులను సరిగ్గా వాడుతుంటే అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి తలాంతులను సరిగ్గా వాడుకుంటే అభౌతికమైన సూపర్ న్యాచురల్ అయిన గిఫ్ట్స్ ఆయన ఇస్తాడు ఉచితంగా ఇస్తాడు. మనం అనుకుంటాం నేను 11 సంవత్సరాలు నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్నాను మధ్యప్రదేశ్లో ఉన్నాను 2011లో మా అమ్మ రిటైర్ అయిపోయింది నాలుగే తీసుకురా ఏం మాని ఉండాలి ఇక్కడికి వచ్చాను కదా అంటే నువ్వు రా అని మా అమ్మ ఒక గీత గీస్తే మా ఇంట్లో అంతే ఇంకా అదే కాదు సరే అని చెప్పేసి అక్కడ ఇల్లు అనుకున్నాను అన్నీ అంత సెట్ కదా అన్నీ అమ్మేసి మా అమ్మ చెప్పింది కాబట్టి నేను నా భార్య కలిసి వచ్చేసి వచ్చి మా అమ్మ దగ్గర ఉంటున్నా సరే పరిచయం చేయాలి నేను హైదరాబాద్లో వెళ్ళే చర్చ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా మనకేమో అంత అంగుట చాలు మనకి ఇంగ్లీష్ ఎందుకు చెప్పు మన తెలుగులో పక్క నాటు
కడపతీరు కదా కూడా ఏమిరా ఆరా పోరా సక్సెస్ఫుల్గా టైప్ అట్లాంటిది నేను ఆచరించి పోతున్నా మరి ఏం చేద్దాం. కానీ నాకు అవకాశం ఇచ్చి పంపించారు వాక్ వేరే వాళ్ళు పిలిచారు వాక్యం చెప్పుదురా అని వెళ్ళాను వాక్యం చెప్తున్నాను. 10 నిమిషాలు మాట్లాడితే ఆ 10 నిమిషాల్లో సగం హిందీనే వస్తాను, తెలుగు మాట్లాడలేకపోతున్నాను నా సొంత భాష. 2-3 సార్లు ట్రై చేశాను, అందరూ నవ్వుతున్నారు మాట్లాడుతున్నారు. నాకు ఏడుపు వచ్చింది, ప్రవ్వా నాకు భాష రాదు అనిపోతే నాకు బీలి భాష ఇస్తేవి గొప్ప, గోండు భాష నేర్పుతీవి, బారెల భాష నేర్పుతీవి, బాచడ వాళ్ళతో మాట్లాడిస్తేవి, దాన్ని ఏమంటారు మాల్వి వాళ్ళతో మాట్లాడిస్తేవి, నిమాడిలతో మాట్లాడిస్తేవి, హిందీలో మాట్లాడిస్తేవి, ఉర్దూలో మాట్లాడిస్తేవి, అప్పుడప్పుడు అరబిక్లో కూడా మాట్లాడిస్తేవి, తెలుగు రాకుండా పోయింది ఏమి నాయన, దోబిగా పుత్తాన గర్గాన ఘాటుగా అయిపోయాను నేను, నేను ఇంట్లో లేను బయట లేను, నా పరిస్థితి ఏందయ్యా అని మోకాల మీద పడి ఏడ్చిన, ఏడ్చి ప్రార్థన చేసిన. ఆ తరువాత తెలుగులో ఎక్కి తిరగా. వెన్ యూ యూజ్ యువర్ రిసోర్సెస్ ఫెయిత్ఫుల్లీ, వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్, గాడ్ గివ్స్ యూ సూపర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆల్సో. భాషల వరములు ఉన్నాయమ్మా చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. వెన్ యూ నీడ్ దట్ గిఫ్ట్, గాడ్ ఈస్ విల్లింగ్ టు గివ్ యూ దట్ గిఫ్ట్ అండ్ హీ విల్ గివ్ యూ దట్ గిఫ్ట్. తెలుగులో మాట్లాడడానికి నేను ప్రార్థన చేయాల్సి వచ్చింది, ప్రభువా నాకు తెలుగు భాషని అయినా నేను దీంట్లో మాట్లాడలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తే గాడ్ బ్లెస్ మీ విత్ ద లాంగ్వేజ్. ఆ తరువాత ఐ రోట్ 2 బుక్స్ ఇన్ తెలుగు, 2 పుస్తకాలు తెలుగులో రాసి 3 రాశాను యాక్చువల్లీ. అటు హిందీ వాడిని కాకపోతే, ఇటు ఇంగ్లీష్ వాడిని కాకపోతే, ఇటు తెలుగు వాడిని కాకపోతే ఏది ప్రభువా నా బతుకు అన్నప్పుడు గాడ్ గిఫ్ట్స్ యూ. సో యూ సీ ద విజన్, you be faithful to your resources, God gives you favor, God gives you supernatural abilities. Manam chadavani bhashalu manaku nerpistadu, manam cheyaleni panulu manaku cheyistadu, manam choodaleni darshanalu manaku choopistadu. The only condition is obedience, obedience on the first level. Okka adugu vestudu life different ga untadu. ఇంకొక కోణం ఏమిటంటే ఇక్కడ ఒకసారి రాజుకు 2వ అధ్యాయం లేక వెళ్తున్నాం మనం. రాజుకు కలబడింది, కళ మర్చిపోయాడు, భావము మర్చిపోయాడు, అందరినీ పిలిచి చెప్పాడు నువ్వు కళకు భావము కళ చెప్పాలా, అట్లుండే కదా కళకు భావము అట్లే ఉంటాడు, కళ చెప్పాలా కళకు భావము చెప్పాలా, కళ చెప్పకపోయినా కళకు భావం చెప్పకపోయినా దేశంలో ఉండే జ్ఞానులు అందరినీ పిలిచి ఏం చేస్తా అంటున్నాడు చెప్తాడు. దేర్ వాజ్ ఎ ఛాలెంజ్, దానియేలు ఏం చేయాలి ఇప్పుడు, దానియేలు ఏం చేయాలి చూస్తారా 2వ అధ్యాయం. రాజు నద్దు నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చు, ఎందుకు 14 వచ్చింది అంటే అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతియగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసింది. నౌ యు నీడ్ టు సీ దేర్ ఈస్ ఎ ఛాలెంజ్, ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు అధికారి వెంట వెంటనే స్పందిస్తున్నాడు, తెలియనటువంటి ఒక రకమైన ఇన్స్టెబిలిటీలో ఉన్నాడు. నాకు ఇప్పుడే కావాలి, నేను నాకు నాకు తెలియాలంటే సబ్దా అంటున్నాడు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ దానియేలు ఎలా వ్యవహరిస్తున్నాడు, జ్ఞానంతో సమన్వయంతో. ఎవరితో సమన్వయం, రాజు యొక్క దేహ సంరక్షణతో అంటే అరియో. ఏమని దీన్నే ఏమంటారు అని అంటే డిప్లొమసీ అంటారు. ఇది 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 రాసుకోండి కావాలి. దీన్ని ఏమంటారంటే డిప్లొమసీ అంటారు. టు ఆస్క్ ఫార్,
to negotiate some more time. To negotiate time. సమయాన్ని నిర్ణయం చేయడానికి ముందు సమయాన్ని అడిగి తీసుకునే శక్తినే డిప్లొమసీ అంటారు. తొందరపడి నిర్ణయాలు చేయకుండా, తొందరపడి మాట్లాడకుండా నాకు ఇంకొంచెం సమయం కావాలి అని చెప్పడం. తొందరపడి మాట్లాడకుండా నాకు కొంచెం సమయం ఇస్తే నేను మీకు సమాధానం చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ చూపించగలను. ఎవరికి కోసం? తనొక్కడి కోసం కాదు, మిగిలిన జ్ఞానుల సమాజం అంతటి కోసం నాయకుడిగా నిలబడుతున్నాడు. When it is time, take the step and become a leader. సమయం వచ్చినప్పుడు నాయకుడిగా ముందుకు రాగలిగినటువంటి శక్తి. సమయం వచ్చినప్పుడు నాకు సమయం ఇవ్వు, నేను సమాధానం ఇస్తాను అన్నటువంటి డిప్లొమాటిక్ స్కిల్స్, నెగోసియేటింగ్ స్కిల్స్, ఆ నెగోసియేషన్ స్కిల్స్ చక్కగా వినియోగించాడు. చదువుకున్న చదువు దిబ్బలో పోసినట్టుగా కాకుండా వాడే రిసోర్సెస్ను వినియోగించాడు. కాబట్టే ఆయన బ్రతికాడు, మిగిలిన సమాజము బ్రతికాడు. సమయాన్ని తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. డేనియల్ ఆర్ ఎ మిషనరీస్ లైఫ్ is always in teams. ఒక జట్టుగా పనిచేసే మనసు ఉంటుంది ఎప్పుడు కూడా. గుర్తుంచుకోండి ఈ విషయం. చాలా మంది యంగ్ పీపుల్ దే ఆర్ మిస్లెడ్ బికాస్ దే లూజ్ దిస్ పాయింట్, దే నెగ్లెక్ట్ దిస్ పాయింట్. నేను చేసేస్తాను, అహం బ్రహ్మాస్మి అంటారు, నేనే తోపును, నేనే హీరో, నేనే చేయాలి. నో బ్రదర్స్, అలా కాదు. జట్టు, టీమ్ అన్నదే ప్రాముఖ్యం. టీంలో పనిచేయాలి. ఆయనకు ఆయన అప్పుడు ఇంట్లో బాప్టిజం చెప్పలేడు, చెప్తాడు. బట్ గోయింగ్ బ్యాక్ టు ద ఫౌండేషన్స్, గోయింగ్ బ్యాక్ టు యువర్ బేస్, స్వార్థ పరిచర్య ఈ రోజుల్లో చేసేటప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేయాలన్నటువంటి మూకదంపుడు వ్యవహారం, లేకపోతే డ్రాస్టిక్గా నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆలోచన, వెంట వెంటనే నిర్ణయాలు తీసేసుకుని ప్రభు నాతో మాట్లాడాడు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి ఒరిస్సా మొత్తాన్ని నేను సేవ్ చేసేస్తాను, దాన్ని ఏమంటుంది ఫేగింగ్ తుఫాన్స్ అని అరచేత్తో ఆపుతాను. అంటే స్వార్థ పరిచర్య ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా సరే దేవునికి నమ్మకమైనటువంటి ఒక సాక్షిగా జీవించాలి అని అంటే ఆల్వేస్ ఫంక్షన్ ఇన్ teams. Always go back to your base. దీన్నే రిట్రీట్ అంటారు. మీరు ఇలా రావడానికి గల కారణం కూడా అదే. ఒంటరిగా ఇక్కడ అక్కడ మన పనులలో చేస్తూ ఉన్న సమయంలో మనం బలవంతులుగా ఉండం. మనం ఎంత తోపుడము తురుముఖానులమైనా సరే, నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్, నో మ్యాటర్ హౌ ఎలక్వెంట్ యు కెన్ స్పీక్, no matter how strong your Bible study is, if you lose the team work, if you lose the fellowship, if you lose your base, one or the other day you will extinguish, you will die, your passion will grow low. బాగా మండేటటువంటి కట్టలు ఉంటాయనుకో, ఇంతలో మొద్దు దాంట్లో బాగా ఎదుగుతూ ఉంటుంది, ఆ ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టండి ఏముంది,
మహా అయితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత దట్ ఈస్ హౌ యు అండ్ ఐ ఆర్. సువార్త పరిచర్య ఎప్పుడు కూడా, లేకపోతే మిషనరీ పరిచర్య ఎప్పుడు కూడా టీమ్స్ లో ఉండి చేయాలి, టీమ్స్ తో కలిసి చేయాలి. సమస్య వచ్చినప్పుడు మనకంటూ ఒక టీం ఉండాలి, మనకంటూ ఒక టీం దగ్గరికి వెళ్ళి మన హృదయం విప్పి చెప్పుకోగలగాలి. ఈ రోజుల్లో సేవకులు అనేవారు ఈ టీం అన్నటువంటి కాన్సెప్ట్ మిస్ అవడం కారణంగానే నేనే సర్వం అనుకుంటాను. ఏ పరిచర్య చేయడానికైతే సమర్పించుకుని వచ్చారో ఆ పరిచర్యను కూడా అమ్ముకునే స్థితికి జారిపోతారు. ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్ అకౌంటబిలిటీ, ఒకరితో ఒకరు లెక్క చెప్పుకునే అలవాటు, ఒకరితో ఒకరు పారదర్శకంగా ఉండనటువంటి అలవాటు, నా బ్రతికిది అని అవతలి వాడికి చెప్పలేనటువంటి అలవాటు. నేను తాను ఏలు, నా కోసం నువ్వేంద్ర ప్రార్థన చేసి నేనే చేస్తా అని అనుకుంటే పళ్ళు రాలిపోతాయి. ఇగిలించినా కానీ బోడి తప్పి కనపడదు. కానీ ఐ నీడ్ హెల్ప్ అని అడగటం, అనుకుంటాం నాకు సహాయం కావాలి అని అడగటం అదొక వీక్నెస్ అనుకుంటాను. పీపుల్ థింక్ దట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ అ వీక్నెస్, బట్ దట్ ఈస్ నాట్ మై బ్రదర్స్ మై సిస్టర్స్. లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈస్ ద స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ఎ వీక్నెస్. నాకు సహాయం చేయి అని అడగటం అది మనకున్నటువంటి స్ట్రెంగ్త్. మనం అడగాలి. అడగని వాడు ఒంటరిగా ఉండిపోతాడు లైఫ్ లాంగ్. అడిగే వాడికి 10 మంది చుట్టూ ఉంటారు. ఒక్క దానియేలు ముందుకొస్తే శత్రుక్ మిషక్ అభ్యర్థులు వెనకాల రెడీగా ఉన్నారు. అర్థమవుతుందా? బికాస్ ఆఫ్ యువర్ హంబుల్నెస్, బికాస్ యూ కెన్ స్ట్రిప్ డౌన్ టు అ లెవెల్ దట్ యూ కెన్ రేజ్ యువర్ టీమ్ మెంబర్స్ అప్, దే విల్ ఎక్స్టెండ్ దేర్ హ్యాండ్ అండ్ దే విల్ ఫీల్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు నాకు హెల్ప్ కావాలి అని అడగడం కారణంగా మీ స్నేహితురాలికి, మీ స్నేహితునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సెన్స్ ఆఫ్ వర్త్ ఇస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇక్కడ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి విజయనగరంలో కొనుక్కొని రావచ్చు. అరే మామ పెట్టుకెళ్ళుకొని రారా తోడు అని అంటే నేను లేకపోతే మీరు వెళ్ళలేడు, నేనంటే మీకు ఎంత ఇష్టమో. దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బ్రదర్. దట్ ఈస్ బిల్డింగ్ టీమ్. టీమ్స్లో పనిచేయడం మంచిది. టీమ్స్లో పనిచేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. చదువుకునేటప్పుడైనా అంతే, ఏదైనా సమస్య గురించి సాల్వ్ చేసేటప్పుడైనా అంతే. కార్పొరేట్ వరల్డ్లో మేము కంపెనీలు నడిపే టైంలో కూడా వి డు నాట్ గివ్ ఎనీ అసైన్మెంట్ టు వన్ పర్సన్. ఒక వ్యక్తికి ఎప్పుడు ఏమి ఇవ్వం. వి ఆల్వేస్ అసైన్ థింగ్స్ టు అ టీమ్. ఎందుకు టీంకి ఇస్తాము అని అంటే దేవుని వాక్యం చెప్తుంది అని అంటే ఒకరికంటే ఇద్దరు మేల్, ఒకరు పడితే ఒకరు లేపుతారు కనీసం. రైట్? దేర్ఫోర్ డోంట్ ఫర్గెట్, గో బ్యాక్ టు యువర్ బేసిక్స్, గో బ్యాక్ టు యువర్ ఫెలోషిప్, గో బ్యాక్ టు యువర్ టీమ్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఒక మిషనరీ లాంటి జీవితం, మిషనరీ జీవన విధానం ఇలాగే ఉంటుంది. నేనే సర్వస్వం, నాకెవరు, నేను ఎవరికి లెక్క చెప్పను, నాకెవరు లెక్క చెప్పక్కర్లేదు అనే జీవితం ఈ రోజుల్లో మనము కొందరు పాస్టర్ల జీవితంలో చూస్తుంటాం. నిలబడుకుని మాట్లాడుతుంటారు. ఐఎమ్ వెరీ నిజంగా బ్లెసింగ్ యూత్ మిషన్ గురించి నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటే ఆర్ స్టాన్లీ గారు హీఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఆయన టీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒంటరిగా కాదు, నువ్వు టీమ్గా ఉండు, ఈ టీంలో నేను అకౌంటబుల్గా ఉంటాను అని పారదర్శకంగా చెప్తాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై బీవైఎం హ్యాస్ గ్రోన్ స్ట్రాంగర్. అలాగే ఎన్నో పరిచర్యలు. అలా కాకుండా నేనే మొత్తం సోలన్ సోలు హోలన్ సోలు అన్న ఎన్నో పరిచర్యలు బాబేల్ గోపురం లాగా ఎత్తుగా ఎదిగాయి, ఆ తర్వాత కట్టుకొని పడిపోయి. అర్థమవుతుందా? చాలా డేంజర్. సో ఆల్వేస్ గో బ్యాక్ టు ద టీమ్స్, యు నో, ఆస్క్ ఫర్ హెల్ప్. ఆ తర్వాత ఈయన అంటాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అంటాడు. ఆయన ప్రార్థన చేస్తాడు, ఈయన ప్రార్థన చేస్తాడు, ప్రభువు ఆ కలకు, ఆ దర్శనానికి సమాధానం చెప్పాడు.
సమాధానం చెప్తే తిరిగి వచ్చి ఎవరికి చెప్పాడు? రాజుకు ఆ దర్శనం యొక్క అర్థం చెప్పాడు. రాజుకు అనిపించింది కరెక్టే అని దానియేలు అందరి జ్ఞానుల పైన కూడా ఏమని నియమించాడు? అధికారిగా నియమించాడు. ఫెయిత్ఫుల్నెస్ మేక్స్ యూ అ లీడర్. జబర్దస్తిగా లీడర్షిప్ తీసుకుంటే రాదు, జబర్దస్తిగా ఎప్పుడు ఏది రాదు. ఫెయిత్ఫుల్నెస్ మిమ్మల్ని నాయకులుగా తయారు చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఈ రోజుల్లో సువార్త పరిచర్య చేసే సమయంలో నమ్మకంగా లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుని సువార్త చేయడం అన్నది ముఖ్యం. సువార్త చేయడం అని అంటే మైకులు టేసుకుని గిట్టి గిట్టిగా అరిచేసి డప్పులు కొట్టేసి నాలుగైదు డ్యాన్స్ స్టెప్పులు వేసేసి రెండు మూడు రకాలుగా వాకింగ్తో స్పిన్ వేసి అవతలని పడేయటం కాదు. దట్ ఓంట్ హెల్ప్. అది కొన్ని రోజులే ఇమోషనల్గా కొన్ని రోజులే పనిచేస్తుంది, కానీ లాంగ్ టర్మ్ విజన్, దీర్ఘ దర్శనం. ఉదాహరణకు ఈ క్యాంపస్ చూడండి. ఈ క్యాంపస్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒక 50 మంది వేసుకోండి, లేకపోతే 100 మంది వేసుకోండి. దర్శనం ఒకసారి చూడండి. ఆ 100 మంది పిల్లలు రానున్న 5-10 సంవత్సరాల నా దగ్గర 10వ తరగతి చదివేంత వరకు ఈ రోజుకి రోజు వాడు మునిగి నిన్నటి దాకా దానయ్య ఉన్నాడు, ఈరోజు దేవుడు అయిపోయాడు అనేది కాదు టార్గెట్. 10 సంవత్సరాలు ఇక్కడ దేవుని రాజ్య విలువలను, ప్రేమను, కనికరాన్ని, న్యాయాన్ని, దేవుని పట్ల నమ్మకత్వాన్ని ఆ పిల్లవాడి మనసుల్లో నాటుతూ పోతున్నారు. కొన్ని ఒక 10 సంవత్సరాలు దేవుడు 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 నీ జీవిత విధానాన్ని దగ్గరగా గమనిస్తున్నారు. ఒకవేళ ఒక వార్డును, లేకపోతే ఆ కేర్ టేకరు, లేకపోతే ఆ సారు, ఆ డైరెక్టర్ గారు ఆయన జీవితంలో కనుక దేవుని యొక్క జీవన విధానం, దేవుని యొక్క శిష్యుడు ఎలా జీవిస్తాడు, ఒక మిషనరీ ఎలా జీవిస్తాడు అన్న జీవన విధానం పిల్లవాడికి కనిపిస్తే వాడి జీవితం మారుతుంది. రానున్న రోజుల్లో నోరు తెరిచి ప్రతిసారి నువ్వు ఒరే నువ్వు ఈరోజు ప్రార్థన చేసావా, ఒరే నువ్వు ఈరోజు బైబిల్ చదివావా అన్నదే సువార్త కాదు. To live your life as Christ, to live a sacrificial life, always depending on God, going back to your fellowship and asking for help. ఇవన్నీ దైవ లక్షణ, ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించినటువంటి లక్షణ. అది చూసినప్పుడు లాంగ్ టర్మ్ విజన్ చూడండి. ఈ స్కూల్ నుంచి, ఈ క్యాంపస్ నుంచి ఒక 1000 మంది, 2000 మంది 20 సంవత్సరాల పరిచర్య కనుక అనుకుంటే, ఒక్కొక్క సంవత్సరం 100 మంది కనుక పాస్ అయ్యగలిగితే ఫెయిల్ అవుతారు. అర్థమవుతుందా? వేలల్లో ప్రజలని ప్రభావితం చేసిన వాళ్ళు అవుతారు, వేలల్లో ప్రజలను ప్రభు కోసం కట్టిన వాళ్ళు అవుతారు. అలాంటి దర్శనం కలిగి ఉండాలి. అంతేగాని నాకు ఒక గుంపు వేసుకుంటాను, 4-5 మాటలు చెప్పి అవతలని కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టేసి నా ఎంకేసుకుని, నేను ఒక 10 మంది వేసుకుని, నేను ఒక గ్యాంగ్ లీడర్ లాగా తిరిగిస్తే, నేను ఒక దాని ఏమంటారు కుల సంఘం కట్టేసి దానికి యేసు దేవుడు, దాని ఏమంటారు యేసు క్రీస్తు సంఘం అని పేరు పెట్టేసి, అవన్నీ చీప్ ట్రిక్స్. చీప్ ట్రిక్స్ చీప్గానే ఎండైపోతాం, కానీ జీవితాన్ని పానార్పణంగా పోయటం, జీవితాన్ని ఫౌండేషన్గా వేయటం ప్రజల కోసం, ప్రజలను స్ట్రాంగ్గా ప్రభువులో నిలబెట్టి పైకి తీసుకుని రాగలుగుతాం. By teaching, by witnessing, and by lifestyle. Manuche bodha, manuche sakshyam, mariyu mana jeevana vidhanam. Ee mooditi dwara prabhu kosam prajalanu nilabettagalam. Ala chesthe em avutundi ante, Daniyelu evari daggariki vellaadu? Raju daggariki vellaadu. Raju daggara velli em cheptunnaru telusa? Rajani rajyam vastadi ani cheptunnadu. రాజా నీ రాజ్యం ఏమైపోతుంది, చస్తది అని చెప్తున్నాడు. నీ రాజ్యం అంతరించిపోతుందని చెప్తున్నాడు. రాజుతో నీ రాజ్యం అంతరించిపోతుందని చెప్తే ఊరుకుంటాడా? సీ లుక్ ఎట్ హిస్ స్ట్రెంగ్త్, లుక్ ఎట్ ఆయన ఉన్న ధైర్యం చూడండి. ఆయన ధైర్యం ఏంటి? రాజా నీ రాజ్యం పోతుంది, నా దగ్గరకు వచ్చి నా రాజ్యం పోతుంది అంటే ఎవడు అన్నాడు?
అసలు మొత్తం దాని ఎక్కువ అని అనుకోలేదు. ఓ యా అండ్ హీ మేడ్ హిమ్ ద లీడర్. తర్వాత ఇంకొక కథ వస్తుంది. ఇంకొక కథ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా, నీవు గడ్డి మేస్తావు అంటాడు. నువ్వు గడ్డి మేస్తావు అంటే అదే గడి లేదు. దేవుడు మాత్రం అలా ఉంటుంది, సమయం లేదు కదా, త్వర త్వరగా అదే గడి లేదు. వెంటనే దానిని చెప్పంగానే మనోడు చతుష్పాదములు కలిగిన వాడే జంతువులాగా అయిపోయి గడ్డి మేస్తే ఎక్కడికి వెళ్ళాడు? అర్థమవుతుందా? అరణ్యంలోకి పారిపోవాల్సి వచ్చింది. గాడ్, వెన్ యూ గివ్ యువర్ లైఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, రాజుల ఎదుట నిలబెడతాడు నిన్ను. రాజులను కూడా నీ ద్వారా ఏం చేస్తాడు? బుద్ధి చెప్పిస్తాడు. రాజులకు కూడా నీ ద్వారా బుద్ధి చెప్పిస్తాడు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ గాడ్, దట్ ఈస్ ది గ్లోరీ దట్ హీ వాంట్స్ యూ టు వాక్ ఇన్. అలాంటి మహిమలను నడవాలి అని ఆశపడుతున్నాడు. సో సువార్త పరిచర్య అన్నది కేవలం నోటితో చెప్పేది మాత్రమే కాదు, ముఖ్యంగా మిషనరీ జీవన విధానంలో సువార్త పరిచర్య అన్నది మనం వేసుకునే డ్రెస్సు బట్టి, మనం ధరించుకునే సంచిని బట్టి, మనం పెట్టుకునే టోపీని బట్టి, లేకపోతే మనం వేసుకునే కోటుని బట్టి వచ్చేది కాదు. మిషనరీ జీవన విధానంలో సువార్త పరిచర్య అన్నది మన జీవన విధానం బట్టి తెలుస్తుంది. ప్రభువు కోసం మనం సంపాదించిన జ్ఞానం పట్టిస్తుంది. ప్రభువు రాజ్య స్థాపన కోసం, ఫర్ ద సేక్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్, ద విస్డమ్ అండ్ ది అప్లికేషన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, ద ప్రాక్టీస్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి రాజ్యం పట్ల నువ్వు ఎంత కమిట్ అయి ఉన్నావు అని తెలుస్తుంది. దేవుని వాక్యం అందుకని అంటుంది, నాగటి పైన చేయి వేసిన తర్వాత ఇక వెనుకకు తిరిగి ఉండదు అని. దానియేలు లాంటి జీవితానికి ఒక్కసారి నాగలి పైన చేయి వేస్తే ఇక వెనుకకి తిరిగి ఉండదు. ఒకసారి ఏం చేశారంటే ఒక ప్రతిమ చేయించి పెద్దది, మీరు చచ్చిపోతారు, ఎక్కువ నిద్రలో పడుకోతారు, పెద్దది ప్రతిమ చేయించి ఆయన మొక్కకపోతే ఈయన తీసుకెళ్ళి లోపలేస్తా ఉన్నాడు. ఈయన తన వాడుక చొప్పున అంటే రోజు ఎట్లా చేస్తాడో అట్లా తలుపులు తెలుసుకుని ఎరుచులేని వైపు చూసి ప్రార్థన చేస్తాడు. మూడు సార్లు రోజుకు. అర్థమైందా? ఒక్కసారి కాలు పెడితే, ఒక్కసారి ఈ లైఫ్ స్టైల్లో నేను వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే ప్రాణం పోయినా ఆ లైఫ్ స్టైల్ వెనక్కి తిరిగి ఉండదు. అలాంటి కమిట్మెంట్ కోసం గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ డేనియల్స్. గాడ్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డేనియల్స్. If you as a Daniel can stand up, there are Shadrach, Meshach and Abednego that are waiting for you. నువ్వు దానియేలు లాగా ఒక్క అడుగు ముందుకు తీసిపెట్టు, నీ వెనక శద్రక్ మెషక్ అభ్యర్థిగోలు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా? సో మై డియర్ వన్స్, లెట్ మీ ఎంకరేజ్ యూ తీసుకోండి. ఈ మాట నన్ను చెప్పనివ్వండి, ప్రపంచానికి ఈరోజు కావాల్సింది ఏంటి అని అంటే, గట్టిగట్టిగా కేకలేసేసి, గట్టిగట్టిగా ఫీట్లు చేసి, గట్టిగట్టిగా మర్మాలు మర్మరాలు అమ్మేసి అలాంటి పాస్టర్లు కాదు కావాల్సింది ఈరోజు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ ప్రపంచం ఎవరి కోసం చూస్తుంది అని అంటే ఒక దానియేలు కోసం వెయిట్ చేస్తాం. ఆ దానియేలు హీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మిషనరీ ఇన్ ఎ ఫారిన్ ల్యాండ్. తనకు తెలియనటువంటి, తనది కానటువంటి దేశంలో బ్రతికాడు, బానిసగా బ్రతికాడు, అణచివేయబడినటువంటి వారిని బ్రతికాడు. అయినప్పటికీ ఆ దేశంలో ఏలేటటువంటి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. హీ బికేమ్ ద బెస్ట్ ఆఫ్ దట్ నేషన్. రాజుకు సలహాలు ఇచ్చేవాడిగా అయ్యాడు, రాజు కలలకు సమాధానం చెప్పేవాడిగా అయ్యాడు. సింహాల బోరులో వేస్తే దానియేలు బాధపడట్లేదు, రాజు బాధపడుతున్నాడు. అయ్యా, మీ దేవుడిని బాగానే పెట్టుకున్నాడు కదా, రాత్రంతా నిద్రపట్టలేదు అయ్యా నాకు. ఆయన ఒక స్మైల్ కొట్టి అంటున్నాడు, ఐఎమ్ ఫైన్, డోంట్ వరీ మ్యాన్, ఐఎమ్ ఓకే. సీ, దట్స్ ది పవర్ ఆఫ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునికి ఉండే శక్తి అది. దేవుని సేవకుడు అంటే మళ్ళీ ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, ఏ పని చేయకుండా నేను ఇదే మడిగట్టు కూర్చుంటానని వాళ్ళ గురించి మాట్లాడటం
ప్రొటెక్టివ్ వర్క్, దేవుని రాజ్య స్థాపనలో చేసేటటువంటి నాణ్యమైన ఉత్పత్తితో కూడినటువంటి పని. అది బైబిల్ స్టడీ రూపంలో ఉండొచ్చు, సంఘ కాపురి రూపంలో ఉండొచ్చు, కలెక్టర్ రూపంలో ఉండొచ్చు, ఐపీఎస్ రూపంలో ఉండొచ్చు, పొలిటీషియన్ రూపంలో ఉండొచ్చు, వ్యాపారవేత్త రూపంలో ఉండొచ్చు, గవర్నమెంట్ అధికార రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉన్నా సరే, యాట్ హార్ట్ మీ హృదయంలో యు ఆర్ కమిటెడ్ టు ఎస్టాబ్లిష్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య స్థాపన చేయాలి, నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ చేయాలి అన్నటువంటి ఆలోచన. అండ్ గాడ్ సేస్ యూ యూజ్ యువర్ రిసోర్సెస్ ఫెయిత్ఫుల్లీ, ఐ విల్ గివ్ యూ సూపర్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ మై ఓన్ టైం. నా సొంత సమయంలో మీకు అభౌతికమైనటువంటి ఆశీర్వాదాలతో కూడిన ఆత్మీయమైనటువంటి ఈ తలాంతులను నేను ఇస్తాను. ఇస్తాడు ప్రభు, ఇచ్చాడు, చాలామందికి ఇచ్చాడు, మీకు ఇస్తాడు. దేర్ఫోర్ దానియేలు మీ ఎదుట ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలబడి పిలుస్తున్నాడు. దానియేలు నిలబడిన వెంటనే శత్రక్ మిషన్ అభిజ్ఞలు తయారయ్యారు. శత్రక్ మిషన్ అభిజ్ఞలను తీసుకెళ్లి అగ్నిలో వేస్తే వాళ్ళు అంటారు, రాజైన నెబుకద్నెజరు మా దేవుడు మమ్మను ఈ అగ్నిగుండములో నుంచి రక్షించ సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా సరే నువ్వు పెట్టిన ఆ ప్రతిమ ముందు మాత్రం తలకాయ వచ్చే ప్రసక్తే లేదు. అర్థమైనా? సో టు విట్నెస్, దేవుడికి సాక్షిగా బ్రతకడం అన్నది ఇట్ ఈస్ ఎ చాయిస్ టు స్టాండ్ అగెయిన్స్ ద వరల్డ్, ప్రపంచానికి వ్యతిరేకంగా. ప్రపంచానికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు అందరినీ పోయి కొట్టి సంపించేసే అది కాదు, అంటే లోకంలో ఉన్నటువంటి పద్ధతులకు, లోకంలో ఉన్నటువంటి దృక్పథానికి, లోకంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలకు వ్యతిరేకంగా దేవుని యొక్క ఆలోచన అయినటువంటి ప్రేమ మరియు న్యాయము అన్నటువంటి, అది కనికరము అన్నటువంటి ఆలోచనలు కలిగి జీవించేటటువంటి జీవన విధానం, దాన్నే ఏమంటారు అంటే దానియేలు వంటి మిషనరీ జీవన విధానం అని అంటారు. అందులో తత్వజ్ఞానము, తర్క జ్ఞానము, లోకంలో ఉన్న సైన్స్ వీటన్నిటినీ దానియేలు చదివినట్లుగా ఈ రోజుల్లో సువార్త పరిచర్య చేసేటప్పుడు ముస్లింల నుంచి, హిందువుల నుంచి, క్రైస్తవులు అనుకుంటున్నటువంటి వారు క్రైస్తవుల కుటుంబాల్లోనే పుట్టుంటారు, కానీ క్రైస్తవులు కాదు, ఇంకా యేసు ప్రభు పైన పూర్తి నమ్మకం లేని వారు అలాంటి వారి నుంచి, అలాగే నాస్తికుల నుంచి ఎన్నో ప్రశ్నలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఉంటాయి. కానీ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరికైనా సరే టీంలో ఉన్నప్పుడు, జట్టులో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరైనా ప్రతిఘటించినప్పుడు, మిమ్మల్ని ఆపినప్పుడు, గో బ్యాక్ టు యువర్ బేస్, ఆస్క్ ఫర్ హెల్ప్, గెట్ ది ఆన్సర్, కమ్ బ్యాక్, ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పు, ప్రేమపూర్వకంగా యేసు క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ఆహ్వానించు. టు ఇన్వైట్ పీపుల్ ఇన్ టు ది ఫోల్డ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ దట్ ఈస్ వాట్ ఇన్వైటింగ్ ఆర్ దట్ ఈస్ వాట్ ప్రీచింగ్ గాస్పెల్ ఈస్. ఈరోజు రాత్రి నేను చెప్పేశాను, నువ్వు చేతులెత్తావు రేపు ఉంచేస్తాను అన్నది కాదు. మనల్ని ప్రభువు క్రైస్తవులు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టమని చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడు అంటే శిష్యులను తయారు చేయండి అని అన్నాడు. శిష్యులను తయారు చేయడం అన్నది సువార్త పనికి మొట్టమొదటి రోజు నుంచి మొదలైపోతుంది. వాళ్ళు నమ్మితే ఆ తర్వాత నేను వారిని శిష్యులుగా చేస్తాననేది కాదు. శిష్యత్వం అన్నది దేశములకు నేర్పించాల్సినటువంటి పని. జనములను శిష్యులుగా చేయండి అని అన్నాడు. అక్కడ వాడిన పదము దేశములు, సంస్కృతులు అని కూడా తర్జుమా చేయొచ్చు. మన పని దేశములను చెరపట్టడం, సంస్కృతులను చెరపట్టడం, నాగరికతలను చెరపట్టడం, వాటిలో యేసు క్రీస్తు రాజ్య విలువలను పెట్టడం, యేసు క్రీస్తు రాజ్యాన్ని గురించినటువంటి సువార్త చెప్పడం. దానికే మన పెద్దలు స్కూళ్ళు వాడారు, దానికే మన పెద్దలు ఇలాంటి క్యాంపసెస్ వాడారు, దానికే మన పెద్దలు హాస్పిటల్స్ వాడారు, దానికే మన పెద్దలు కలెక్టర్ అయ్యారు, దానికే మన పెద్దలు పోస్టల్ సిస్టమ్, తంతి తపాలా సిస్టమ్ ఈ దేశానికి తీసుకొచ్చారు, దానికోసమే మన పెద్దలు రైల్వే సిస్టమ్ పెట్టారు, దానికోసమే మన పెద్దలు నూతన ఆవిష్కరణలు, న్యూ టెక్నాలజీ తయారు చేశారు,
సో డోంట్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యు నో జస్ట్ స్పీక్ సంథింగ్ ఏదో కళ్ళు మూసుకొని కొంచెం మాట్లాడేస్తే సరిపోతుంది కాదు డూ థింగ్స్ ఇన్ సచ్ అ వే ఎలాంటివి చేయాలంటే సృజనాత్మకతతో కూడిన క్రియేటివ్ వర్క్స్ క్రియేటివ్ ఇన్వెన్షన్స్ క్రియేటివ్గా పనులను చేయగలగాలి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి ప్రజలను ప్రభావితం చేయాలి యేసుక్రీస్తు పట్ల యేసుక్రీస్తు వైపుకు ప్రజలను ఆకర్షించగలగాలి అలాంటి పని చేయటానికి దానియేలుకు ఏ విధంగా అయితే ప్రభు సహాయం చేశాడో అలాంటి సహాయం మనకును చేయనుగాక కలలో ఉంచుకుంటే ప్రార్థించుకుందాం మనం ఈరోజు దానియేలు గురించి